గత కొద్ది రోజుల నుంచి నాగబాబు కూతురు నిహారిక బాగా వార్తల్లోకి నిలుస్తోంది. కారణం ఏంటంటే ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంది. ఇప్పుడొచ్చి పుట్టింటి దగ్గరుందని తెలిసింది. ఇక ఈ విడాకుల గురించి మెగా ఫ్యామిలీలో కూడా స్పందించలేదు. నిజానికి పెళ్లి తర్వాత నిహారికలో చాలా మార్పులు వచ్చాయి. పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ని అత్తింట్లో కూడా వాడుకోవడం వల్ల మధ్యలో రెండుసార్లు వార్తల్లోకి నిలిచింది. అప్పటికే తన అలవాట్లు మార్చుకోమని అత్తింటి వాళ్ళు గట్టిగా హెచ్చరించినా కూడా మళ్ళీ అదేవిధంగా చేయడంతో ఇప్పుడు కూడా తన భర్త చైతన్య జనాల కంటే దూరం పెట్టిందని తెలుస్తోంది. మరి నిజానికి వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ప్రతిరోజు ఇద్దరు దిగిన ఫొటోస్ ఖచ్చితంగా పంచుకునేవాళ్ళు. కానీ కొన్ని రోజుల నుంచి వీళ్ళు కలిసిన ఫోటోలు ఏవి రావట్లేదు. అంతేకాకుండా ఇద్దరు ఒకరికొకరు సోషల్ మీడియాలో అన్ఫాలో కూడా అయ్యారు. దీంతో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అందరూ అభిప్రాయపడుతున్నారు. పైగా ఎప్పుడు ప్రతి వివాదాన్ని తట్టి లేపే నాగబాబు మాత్రం ఈ విషయం గురించి స్పందించకపోవడంతో నిజంగా విడాకులు తీసుకున్నారని అనుమానాలు వస్తున్నాయి. నిహారిక కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపించకపోగా మళ్ళీ ఇప్పుడు వరుస పోస్టులు షేర్ చేయడంతో మరి లోపల ఏదో జరుగుతోందనిపిస్తోంది. అయితే వీళ్ళ విడాకుడు గురించి సరైనటువంటి వార్తలు రాకపోయినా కూడా నిహారిక రెండో పెళ్లి గురించి మాత్రం చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే నాగబాబు తన కూతురికి రెండో పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయారని, అది కూడా తన మేనరుడు సాయిధరం తేజ్తో నిహారిక పెళ్లి చేయాలనుకున్నట్టుగా వార్త వస్తోంది. మామూలుగా కంటే గతంలోనే నిహారికని సాయిధరం తేజ్ పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ ఆయనకు నిహారికపై అలాంటి ఉద్దేశం లేకపోవడంతోనే నాగబాబు చైతన్య పెళ్లి చేశారు. మరి ఇప్పుడు అది పటాకులు కావడం వల్ల మళ్ళీ నాగబాబు తన మేనల్లుడిపై దృష్టి పెట్టారని తెలుస్తున్నారు. ఇంత చేశాక బయట వ్యక్తులను పెళ్లి చేసుకోరని, అందుకే తన మేనల్లుడికి ఇచ్చే పెళ్లి చేస్తే బాగుంటుందని నాగబాబు అనుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ ప్రస్తుతం ఈ విషయం బాగా హాట్ టాపిక్గా మారింది. కొంతమంది ఇదంతా ఫేక్ అని, ఎవరో కావాలని మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఇలా పుకార్లు పుట్టిస్తున్నారని అనుకుంటున్నారు. మరి దీనిపైన మెగా ఫ్యామిలీ స్పందిస్తుందేమో చూడాలి.